Raavadam, I think it's my fourth time. Sir has given me this wonderful opportunity every time. So thanks to Kanchala Mohan Rao Garu and Gnaneshwar Sir and Eegiroju Vedika Alankarinchinatuvanti Karuna Miam, Sushma Miam, Sanjay Miam, Andariki Kuda Pratyeka Women's Day శుభాకాంక్షలు అంతే కాకుండా నా ముంగట ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఫేసెస్ అందరికీ కూడా బ్యూటిఫుల్ విమెన్ అందరికీ కూడా ఈ రోజుటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై పూలే జై భారత్ అండ్ నమో బుద్ధయ సో నా పేరు దేవర్శెట్టి రజిత ఐఎమ్ ద లెక్చరర్ దోమకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ ఆల్సో ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ సో ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఒక రెండు ఆర్గనైజేషన్స్తోని పనిచేస్తున్నాను సో ఒకటి కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ రైట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏంటంటే కరప్షన్ అనేది చాలా జరుగుతుంది సో దాని ద్వారా ఏంటంటే ఆటే యాక్ట్ ఒకటి ఉపయోగించి మేము ఏం చేస్తున్నామంటే రెండు రాష్ట్రాల లోపల కూడా ఇటువంటివి జరగకూడదంటే ఫండ్స్ మిస్యూజ్ కానివ్వండి ఏదైనా జరిగితే మేము క్వశ్చన్ చేస్తున్నాము అక్కడ అయితే చాలా వ్యవస్థ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా అంటే ఎక్కడ చూసినా కానీ చాలా లోపాలు ఉన్నాయి సో దానికి అంత టీం వర్క్ అది సెల్ఫ్ కాదు మొత్తం టీం వర్క్ అంతా చేస్తున్నాము సో అంతేకాకుండా సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని చెప్పేసి మేము ఎవ్రీ సాటర్డే సండే ఏంటంటే ఈ అన్ని డిస్ట్రిక్ట్లలో తిరిగాము ఇప్పటివరకు 7 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ అయినాయి సో రీసెంట్గా కూడా మేము రంగారెడ్డి అండ్ నల్గొండ ఎవ్రీ డిస్ట్రిక్ట్ వెళ్తున్నాము సో మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఒక ఉమెన్ ఎంపవర్ కావాలంటే మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వల్లనే రెస్పెక్ట్ వస్తుంది ఇప్పుడు ఈరోజు ఇంతమంది మేడమ్స్ అందరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నారంటే బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సో మనం మహనీయులు ఎవరిని తీసుకున్నా కానీ వాళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ కోసమే పోరాడారు ఈవెన్ దో బాబా సాహెబ్ అంబేద్కర్ కానివ్వండి సావిత్రిబాయి పూలే కానివ్వండి సో ఇంతమంది మహనీయుల త్యాగ చరిత్ర ఈరోజు నేను ఈరోజు మీ ముందట నిలబడి మాట్లాడుతున్నానంటే కూడా కేవలము సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశీస్సులు వారు పడ్డ కష్టార్జితంతో నేను ఈరోజు మాట్లాడుతున్నానని చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోగలుగుతాం సో అంత మంచి గ్రేట్ లెగసీ ఉన్నటువంటి మన ఇండియా లోపల మరి ఎడ్యుకేషన్ ఎందుకు సర్వనాశనం చేస్తున్నారు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఎందుకు అంటే మాకు చాలా బాధ అవుతుంది సో అందులో భాగంగా ఇప్పుడు వెంకటరెడ్డి సార్ గారు ఉన్నారు ఎంవి ఫౌండేషన్ సార్ నెక్స్ట్ అందులో సూర్యపల్లి సుజాత గారు గడ్డం ఝాన్సీ గారు చాలామంది ఉన్నాం ఇందులో మేము అందరం కలిసి ఆకునూరి మురళి గారు అందరం కలిసి కలెక్టివ్గా ఊర్లలోకి వెళ్ళి సాటర్డే అక్కడ బడి నిద్ర అక్కడే పడుకొని సండే మార్నింగ్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టేసి అక్కడ పీపుల్తో మాట్లాడి ఎవ్రీ టైం అది చేస్తున్నాం సో ఏ స్కూల్ చూసినా కానీ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే మనకు తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక స్లోగన్ తీసుకొని వచ్చాం కానీ నియామకాలు లేవు అట్ ద సేమ్ టైము బడ్జెట్ లోపల ప్రతిసారి ఎడ్యుకేషన్కి ఎంతైతే పెట్టాలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనకు ఎక్కువనే ఉండేది బడ్జెట్లో పర్సంటేజ్ కానీ చాలా లీస్ట్ పర్సంటేజ్ ఇస్తూ అసలు స్కూల్స్ని మొత్తానికే గాలికి వదిలేశారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఒక టాయిలెట్స్ ఉండవు ఏది లేదు ఏది లేదు చాలా బయట కూర్చొని పిల్లలు చదువుకుంటున్నారు చాలా దారుణమైన పరిస్థితి ఉంది సో అందులో అందరం కూడా దీనికోసం కంపల్సరీ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది ఇఫ్ యూ సీ ద యూరప్ కంట్రీస్ అండ్ ఆల్ దే గివ్ అస్ అంటే ఫ్రీగా ఇస్తారు అంటే ఒక ఉన్నత కుటుంబానికి చెందినైనా కానీ శ్రామిక కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా కానీ వాళ్ళ పిల్లలకి సేమ్ హాస్పిటల్స్ సేమ్ ఎడ్యుకేషన్ లభిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎన్ని ల్యాక్స్ ఎక్కువ పెడితే నా పిల్లలకి అంత మంచి ఎడ్యుకేషన్ నేను ఇవ్వగలుగుతాను సో అటువంటి పరిస్థితి ఉంది సో అట్లా కాకుండా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం అని కష్టపడుతున్నాం దిస్ ఇస్ ఓవరాల్ మై స్టోరీ అంటే కమింగ్ టు అవర్ టాపిక్ నౌ సో ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్స్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి సారు ప్రతిసారి మాకు ఫెలిసిటేట్ చేస్తూ ఉంటారు సో నాకు ఒక ఐడియా ఏంటిదంటే పాపం ఇంతమంది మెన్ కూడా కష్టపడుతున్నారు కదా ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎంత కష్టపడితే సావిత్రిబాయి పూలే గారిని కూడా ఎడ్యుకేట్ చేశారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంచి మంచి పర్సనాలిటీస్ ఉన్నారు సో మేము కూడా ఒక మెన్స్ డే సెలబ్రేట్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా సన్మానం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన నాకు వచ్చింది ఎందుకంటే ఎవ్రీ టైం మేమే ఫెలిసిటేట్ చేయించుకుంటా ఉంటే ఇట్స్ నాట్ గుడ్ అనిపించింది సో ఇండియాలో చాలా అసమానతలు ఉన్నాయి సో ఇప్పుడు మనం ఒక అమెరికా తీసుకుంటే ఒక ఏదన్నా ఒక జాతి వాళ్ళు ఒక జాతి అని అంటారు కానీ ఇక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీ రకరకాల భిన్నత్వంలో ఏకత్వం అని ప్రతి ఒక్క 5 కిలోమీటర్లకు మన వేషధారణ మన లాంగ్వేజ్ మన తిండి ఎవ్రీథింగ్ మారిపోతూ ఉంటాయి ఇంతమందిని ఒకే తాటి మీద తీసుకురావడం అనేది ఎవరికైనా కానీ కష్టమే అవుతుంది మన ఆలోచనలు డిఫరెంట్ మన ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉంటాయి ఇంత లిబరేటెడ్ కంట్రీని ఓన్లీ మనము అఖండ భారతదేశం అని ఒకప్పుడు ఖండఖండాలుగా ఇప్పుడు చెప్తున్నాం అఖండ భారతదేశం అని కానీ ఒకప్పుడు అంతా కూడా ఖండఖండాలుగా సంస్థానాలుగా విడిపోయిన అటువంటి ఇండియాని ఇప్పుడు మనం ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకుంటున్న ఇండియాని కేవలం బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఏకతాటిపైకి తీసుకొచ్చారు. సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ ద ఫ్యాక్ట్స్ రియల్లీ. సో ఇప్పుడు మనందరం కూడా బాబా సాహెబ్ వారసులం. మనం ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని మనము లూటీ చేయలేదు, మన సొంతగా మనం ఎదిగిన వాళ్ళం మనం అందరం కూడా. సో ఇప్పుడు ఇందాక అక్క చెప్తుంది, అక్క చెప్తున్నప్పుడు ఐ కీప్ లిజనింగ్ టు యూ అక్క. ఎంత అంటే చక్కగా చెప్పిందంటే రైట్స్ ఏంటి, ఆడపిల్లలకు రైట్స్ ఏంటి, ఆస్తి హక్కు, దాని గురించి అంతా కూడా చెప్పింది. సో ఇంత మనము డిప్రెస్గా ఉండాల్సి వచ్చిన అవసరం ఎందుకు వచ్చింది, మనం ఎందుకు లిబరేషన్ కోసం పోరాడవద్దు అనేది, ఎందుకు వీఆర్ అప్రెస్డ్ కాబట్టి అప్రెస్డ్ పీపుల్ అందరం కూడా మనం లిబరేషన్ కోసం పోరాడాలి. అండ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే మూడవ మహామేధావి ఇంటలెక్ట్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పుకున్నాం. అయితే ఒక రకంగా క్యారెక్టర్ అని చెప్పాలంటే, ఎవరి గురించైనా చెప్పాలంటే నేను కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తాను. నిజంగా తను వేరే దేశాలకు వెళ్ళారు, అక్కడ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా పరాయి స్త్రీలు ఉండొచ్చు, తనని అట్రాక్ట్ చేయడానికి కూడా చూసి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన చాలా ఇంటలెక్ట్. అయినప్పటికీ కూడా అతను ఎవరి మోజులో పడకుండా కేవలం తన గోల్, తన పీపుల్, తన ఓన్లీ నా ప్రజలు ఏ విధంగా రైట్స్ లేకుండా ఎంత అనగారిన జీవితాలను వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళ కోసమే నేను కష్టపడాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవ్వరికి కూడా, ఎవరి ప్రలోభాలకు కూడా లొంగకుండా కేవలం చదువు మీదనే దృష్టి పెట్టి ఈరోజు ఇంతమందికి ఇన్ని హక్కులు కల్పించారు. ఒక మనం స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నామంటే బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో తన వెనుకాల ఉండే కష్టార్జితం ఎవరో కాదు, మాతా రమాబాయి గారు. 30 yearsలో ఆమె ఎందుకు తను చాలించాల్సి వచ్చింది, ఎందుకు తన పిల్లలకి ఒక అజీర్తితో పిల్లలందరినీ చంపుకోవాల్సి వచ్చిందంటే తిండి లేకుండా తనకున్న ఆ డబ్బులను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కే తనకు పంపించేది. అంటే ఇక్కడ ఒక మేరు పర్వతాన్ని బాబాసాహెబ్ ఎన్నో లక్షల అక్షరాలను కుప్పలు చేసి మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించారు. సో అలాంటి ఒక మంచి ఇంటలెక్ట్ని, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ కూడా ఎన్నో ఎడ్యుకేషన్ చేశారు. సో అంత ఇంటలెక్చువల్ని, అంత ఎడ్యుకేట్ చేసినటువంటి పర్సన్ని మనకు అందించినందుకు ఈరోజు మనము కంపల్సరీ మాతా రమాబాయి గారికి కూడా మనము ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది. సో ఎవ్రీ విమెన్ అండ్ కంపల్సరీ చదువు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ విమెన్ హ్యావ్ అచీవ్డ్ అని చెప్తారు. సో ఓన్లీ ద ఎడ్యుకేషన్ వల్లనే పురోగతి అనేది వస్తుంది, వివేకం పెరుగుతుంది, ఎకనామికల్గా ఇండిపెండెంట్ అవుతారు, ఉమెన్ ఎవరి మీద డిపెండెంట్గా ఉండకూడదు. విమెన్ డిపెండెంట్ పెరుగుతుంది అంటే కంపల్సరీ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంటుంది. ఎందుకు మన పిల్లల్ని ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అంటే బికాజ్ మనలో ఉండే సూపర్స్టిషన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కానివ్వండి, దీస్ ఆర్ ద థింగ్స్. మరి రమాబాయి గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు చెప్పారు సార్ మహిళా విముక్తి కోసం చాలా చేశారు. ఇప్పుడు ఎందుకంటే మనకు గెస్ట్గా మ్యామ్ వచ్చారు కాబట్టి మ్యామ్కి ఎక్కువ టైం ఇవ్వాలి, ఎందుకంటే మనం ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం, డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. పాపం తను మన కోసం అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి నేను చాలా చిన్నగా చెప్తాను. మీకు అందరికీ తెలుసు లా మినిస్ట్రీ పోస్ట్ను కూడా త్యజించారు బికాస్ ఆఫ్ ద ఓన్లీ విమెన్. మీరు ఎక్కడ చూసినా కానీ పోస్టర్లో జెంట్స్ని వేస్తారు, వెనకాల బాబాసాహెబ్ వెనకాల జెంట్సే ఉన్నట్టుగా చెప్తారు. కానీ ఆయన ఫెమినిస్ట్, చాలా లేడీస్ ఉండేవాళ్ళు ఆయన వెనకాల, ఆ ఫొటోస్ ఎక్కడ వెయ్యరు. ఇప్పుడు ఒక పిక్చర్ అందులో చూసాను నేను ఫస్ట్ టైం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ ద డే, ఎందుకంటే సార్ వేశారు మోహన్ రావు సార్. సో అది బహర్ చెరువు పోరాటంలో కూడా ఇంకా జెంట్స్నే పెడతారు, బట్ దట్ ఈస్ రాంగ్. మనకి ఇక్కడ చూడండి ఎంతమంది విమెన్ ఉన్నారు. సో ఉమెన్ కోసమే తన జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఉమెన్ కోసమే పాటుపడ్డారు. అంత పెద్ద లా మినిస్టర్ పోస్ట్ను కూడా త్యజించారు. సో ఆయన ఫెమినిస్ట్ అని చెప్పొచ్చు. ఆయన మనకు ఎన్నో హక్కులు, పని దినాలనండి, సెల్ఫ్ మనకు ప్రసూతి కానివ్వండి, సెలవు దినాలు కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈక్వల్ పనికి ఈక్వల్ వేజెస్ అని ఇదంతా కూడా బాబాసాహెబ్ చెప్పారు. ఇక స్త్రీల కోసం చెయ్యందంటూ ఏది లేదు. సో దాని గురించి ఆల్రెడీ మనకు అక్క చెప్పింది కాబట్టి ఆ లెగసీని, సో ఏ గ్రేట్ లెగసీ వీ హ్యావ్, అది మనం చూసి గర్వపడాలి. సో ఇంత మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఒక్కటి ఏంటంటే మీడియా వాళ్ళకి ఏంటంటే మీడియా ప్రతిసారి కూడా ఓన్లీ మనువాదుల ప్రోగ్రామ్స్ మాత్రమే హైలైట్ చేయడం, వాళ్ళ వ్యక్తులను మాత్రమే హైలైట్ చేయడం చేస్తుంది. సో మీడియా అసలు అమ్ముడుపోవద్దు, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, ఈక్వల్గా మనం జీవిస్తున్నాం కాబట్టి మీడియా వాళ్ళకు కూడా నేను తెలియజేసింది ఏంటంటే మా ప్రోగ్రామ్స్, మా యాక్టివిటీస్ అన్నింటినీ కూడా చూపించాలి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్పడం ఏంటిదంటే ఇంకొక విషయం ఏంటిదంటే సావిత్రిబాయి పూలే గారి గురించి ఒక చిన్న 2 వాక్యాలు చెప్తాను నేను. సావిత్రిబాయి పూలే గారి ఇప్పుడు మన ఒక్కొక్క స్త్రీకి ఒక స్త్రీయే ఆదర్శం అవుతుంది, పురుషుడు ఆదర్శం కాదు. ఇప్పుడు నాకు ఒక స్త్రీ ఆదర్శం అంటే నాకు రోల్ మోడల్ మాతా సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే గారు అంటే ఒక స్త్రీకి, మనకు యాక్చువల్గా స్త్రీలందరికీ హక్కులు ఉన్నాయి కానీ హక్కులు మనకు ఇక్కడ ఇప్పుడు అడిగితే ఇవ్వరు, హక్కులు కేవలం ఏంటంటే పోరాడితే సాధించుకోవాలి. సో శ్రీకి ఆ రోజులలోనే ఒక రోల్ మోడల్ అంటే తను ఒక విల్ పవర్ తోని మాతా సావిత్రిబాయి పూలే అంటే ఒక సైంటిఫిక్ టెంపర్ ఉంటుంది, ఒక హ్యుమానిటీ ఉంటుంది, నెక్స్ట్ మోడర్న్ థింకింగ్. ఆ రోజుల్లోనే తను అంత మోడర్న్గా ఆలోచించి అప్పుడు ఉన్నటువంటి కట్టుబాట్లు అన్నింటినీ కూడా ఖండించేసి విద్య కోసము ముఖ్యంగా ఆడపిల్లల విద్య కోసం తను పాటపడింది. సో అటువంటి సైంటిఫిక్ టెంపర్ హ్యుమానిటీ ఉన్నటువంటి మన గ్రేట్ మాతా సావిత్రిబాయి పూలే గారు తన యొక్క లైఫ్ స్టోరీ బుక్స్ కూడా ఇప్పుడు సార్ గారు చాలా మంచి మంచి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తారు కాబట్టి చిన్నగా బుక్స్ చేస్తే కనుక సావిత్రిబాయి పూలే హిస్టరీ కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది. సో ఆ హిస్టరీ కూడా మనము తెలుసుకుంటే తెలియని వాళ్ళకి తెలుసుకుంటే బాగుంటుంది. ఒకటేంటిదంటే మెయిన్ చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ ఓన్లీ ఒక చదువు ఒకటే మనల్ని నిలబెడుతుంది కాబట్టి మనం కంపల్సరీ చదువు గురించి ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే కూడా మనము సహించకుండా మనం క్వశ్చన్ చేయాలి. బాబాసాహెబ్ చెప్పినప్పుడు ప్రశ్నించకపోతే బానిసత్వంలో ఉంటామని చెప్తారు కాబట్టి కంపల్సరీ ప్రశ్నించాలి. చాలా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్స్ అన్నీ కూడా మనువాద గవర్నమెంట్స్ మనకు తెలుసు. ఏది కూడా విమెన్ ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే కళ్యాణ లక్ష్మి అని 1,00,000 రూపాయలు ఇస్తారు. మరి అదే నేను చదువుకుంటున్నా బాబు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. బట్ అందుకే మనం అందరం కూడా ఏంటంటే మా ఆడపిల్లలకు చదివించండి, చదివిస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు అని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకున్నటువంటి ఒకటి చాలాసార్లు మనం వింటూ ఉంటాం, రామాయణం ఏంటి స్త్రీని అడవికి పంపించింది, మహాభారతం వివస్త్రం చేయడానికి చూసింది మహిళను, అంతేకాకుండా ఖురాన్ బుర్కాలో బంధించింది, బైబిల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.